హే గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు చానియస్కే ఇన్ఫోటెక్. సో ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్తో మీ ముందున్నాను. సో నా పేరు చానియస్కే. మీరు కనుక నా వీడియోస్ని కనుక ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈరోజు టాపిక్లో ఓవరాల్గా సో వరల్డ్ వైడ్ మనకి 2023 అంటే 2023లో ఎంతమంది ఎంప్లాయీస్ని టెర్మినేట్ చేశారు సో అనేది ఒక న్యూయార్క్ టైమ్స్ ఆఫ్ న్యూయార్క్ అనే ఒక వార్తాపత్రిక ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఓవరాల్గా ఎంతమందిని టెర్మినేట్ చేశారు. సో దీని గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. అట్లాగే మరి ఇలాంటి టెర్మినేషన్ చేస్తున్నప్పుడు మనకి బేసిక్గా ఎస్ఐపిలో జాబ్స్ ఉంటాయా లేదా అనేది ఒక కన్ఫ్యూజన్. సో దీని గురించి కూడా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే మనకి సో ఓవరాల్గా ఎంతమంది ఎంప్లాయీస్ని టెర్మినేట్ చేశారు అనే లిస్ట్ నా దగ్గర ఉంది. ఈ లిస్ట్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో మైక్రోసాఫ్ట్ నుంచి 10,000 మంది ఎంప్లాయీస్ని టెర్మినేట్ చేశారండి. సో అమెజాన్ నుంచి 8,000 మందిని, అమెజాన్లో 1% అంటే వాళ్ళ ఎంప్లాయీస్లో ఎంతమంది ఉంటే అంతమంది నుంచి 1% తీశారంట. సేల్స్ ఫోర్స్ 10% అంటే 8,000 మెంబర్స్ని తీశారు ఎంప్లాయీస్ని. అలాగే అమెజాన్లో 8,000, సో మెటా అనే కంపెనీలో 11,000, సో అలాగే ట్విట్టర్ నుంచి 3,700 మందిని, అలాగే స్నాప్చాట్ నుంచి 1,000 మెంబర్స్ని. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే సో 2023లో 155,000 మందిని దాకా దగ్గర 155,000 మందిని తీసేశారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో మరి మార్కెట్లో సో ఎంప్లాయీ లే ఆఫ్ అనేది జరిగిపోతుంది, కొంతమందిని ఫైర్ చేస్తున్నారు, కొంతమందిని కంప్లీట్గా తీసేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎస్ఏపిలో జాబ్స్ ఉంటాయా లేదా అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంది అందరికీ కూడా. సో ఈరోజు నేను ఎస్ఐపిలో ఎంతమందిని లే ఆఫ్ చేశారని కూడా నేను మొత్తం సో చెక్ చేశాను, సో బ్రౌజ్ చేశాను. సో నాకు ఎక్కడ కూడా డీటెయిల్స్ కనపడలేదు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీకు 75% బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎస్ఐపిలోనే జరుగుతాయి. సో ఎస్ఐపి సాఫ్ట్వేర్ ద్వారానే జరుగుతాయి బిజినెస్ వరల్డ్ వైడ్ చూసినట్లయితే 75% బిజినెస్ ట్రాన్సాక్షన్స్. అంటే చూడండి ఇక్కడ సో ఎస్ఐపికి ఎంత డిమాండ్ ఉన్నది అన్నది ముందేగానే తెలుస్తుంది మనకి. అండ్ ఎస్ఐపి అనేది ఒక టాప్ మోస్ట్ ఐటీ జాయింట్ కంపెనీ, అందులో నో డౌట్. సో మనం చూసినట్లయితే ఎస్ఐపిలో జాబ్ ఆపర్చునిటీస్ 2023లో ఉన్నాయా అనేది మనం చూసుకున్నట్లయితే మనం అయితే ప్రొడక్ట్ చేసి చెప్పలేము 2023లో 100% జాబ్స్ అంటే అయితే చెప్పలేను, కానీ కన్ఫామ్గా మనకి జాబ్స్ అనేవి ఉంటాయండి. సో ఎప్పుడైనా సరే లే ఆఫ్ చేసినా, టెర్మినేట్ చేసినా, ఫైర్ చేసినా, ఏది చేసినా సరే మళ్ళీ కొత్తగా ఎంప్లాయీస్ని మళ్ళీ రిక్రూట్ చేయాల్సిందే. ఒకవేళ ఫైర్ చేశారు లేకపోతే లే ఆఫ్ చేస్తే వాళ్ళు కొంచెం శాలరీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు చేస్తుంటారు, బట్ దాని ప్లేస్లో రీప్లేస్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి సో 2023లో జాబ్స్ ఉంటాయి అండ్ 100% మనం ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో జాబ్స్ ఉన్నా లేకపోయినా సరే మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎందుకంటే సో ఇవన్నీ చూసినప్పుడు జనరల్గా ఏంటంటే ఇంతమందిని తీసేశారు అయితే ఎస్ఐపిలో జాబ్స్ లేవు, లేకపోతే వేరే దానికి వెళ్దాం, వేరే టెక్లో అన్ని టెక్ సంబంధించిన కోర్సెస్ అన్నింటిలోనూ పరిస్థితి ఇట్లాగే ఉంది. సో కాబట్టి సో వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించొద్దు. మీరు ఏ కోర్సు నేర్చుకోవాలనుకుంటున్నారో ఐటీలో ఆ కోర్సు నేర్చుకోండి, మీకు తగ్గ స్కిల్ సెట్ని చూస్ చేసుకోండి అండ్ జాబ్స్కి మీరు ట్రై చేస్తూ ఉండండి. డెఫినెట్గా మనకి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సో మీరు లింక్డ్ఇన్ కానీ లేకపోతే మానిస్టర్ కానీ లేకపోతే నౌకరీ కానీ సో ఇండీడ్ ఇలాంటి వెబ్సైట్లో మీరు డైలీ కనుక చెక్ చేసినట్లయితే సో కన్ఫామ్గా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయండి. సో కాబట్టి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. సో ఎస్ఐపిలో జాబ్స్ ఉన్నాయా లేదా అని ఆలోచించొద్దు అండ్ 100% కోర్స్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత డెఫినెట్గా మీకు జాబ్స్ వస్తాయి. సో కాబట్టి కోర్స్ నేర్చుకోవడానికి కనీసం మనకి 3-4 మంత్స్ పడుతుంది. ఆ కోర్స్ నేర్చుకున్న తర్వాత మనం జాబ్ ఆపర్చునిటీస్ గురించి ట్రై చేద్దాం. డెఫినెట్గా ఉంటాయండి, ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సో.